అందరికీ నమస్కారం ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెంటల్ చర్యలు ఒక రకంగా చెప్పాలంటే అందులో ఉన్న గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక సైకోల్ లాగా ఒక మెంటల్ డిజార్డర్ లో ఉన్నట్టు బిహేవ్ చేసే పరిస్థితి కూడా ఈరోజు మనందరం కూడా చూస్తున్నాం అందువల్ల నేను ఈ మెంటల్ లను స్పెసిఫిక్ గా చెప్పడం జరిగింది అంటే ఓవరాల్ గా ఈ రోజు కోవిడ్ లాంటి విపత్తులైన పరిస్థితుల్లో ఇంట్లోంచి బయటికి రావడానికి ఇబ్బంది పడే ఇటువంటి సిచ్యువేషన్స్ లో పిల్లల తాలూకా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని పరీక్షల్ని రద్దు చేయండి పరీక్షలు పెట్టొద్దు వాళ్ళని పరీక్షలు లేకుండానే వాళ్ళని పాస్ చేయండి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి వాళ్ళని రెడీ చేయండి అని చెప్పి ఒక ప్రతిపక్ష హోదాలో ఉండి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న మా లోకేష్ బాబు గారు చెప్తా ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్పందిస్తున్నారు ఓకే ఎవరి స్పందన వాళ్ళకి అలా ఉంటుంది కానీ నేనేం చెప్తున్నానంటే ఈ సైకోయిజం అన్నది మంత్రులకి అంటే వీళ్ళు మిగతా వాళ్ళకి వీళ్ళ నాయకుడు వల్ల సైకోయిజం వీళ్ళకి అబ్బిందా నాయకుల తాలూకా వీళ్ళ తాలూకా సైకోయిజం నాయకుడికి నాకైతే అర్థం కావట్లేదు ఓవరాల్ గా సైకో గవర్నమెంట్ అని చెప్పడానికి తొగుల గవర్నమెంట్ అని చెప్పడానికి ఇటువంటి సమయంలో ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్ పెడతామని నేను విద్యాశాఖ మంత్రి తాలూకా ప్రకటన చూస్తే అర్థమైంది ఎందుకంటే ఇప్పుడు అసలు సిచ్యువేషన్ బేస్ చేసుకుని ఏం జరగాలి ఏం చేయాలి అనేది ఆలోచన చేసుకుని ప్రజల ప్రాణాలను ఎలా కాపాడాలి అన్న దృక్పథంతో ముందుకెళ్ళడం మానేసి ఏదో లోకేష్ గారు చెప్పారు ప్రతిపక్షాలు చెప్పినాయి కాబట్టి వాళ్ళు చెప్పింది మేము చేయకూడదన్న దృక్పథంతో ఒక యువకి పోయి పిల్లల ప్రాణాలతో చెలగాటమాటం అన్నది నిజంగా చాలా దురదృష్టకరం అంటే ఈ ఎగ్జామినేషన్స్ ఏదైతే ఉన్నాయో టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్స్ రద్దు చేయండి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ రద్దు చేయండి కోవిడ్ రోజు రోజుకి ఎక్కువ అవుతుంది ఇటువంటి నేపథ్యంలో పిల్లల తాలూకా భవిష్యత్తుని మనం పనంగా పెట్టకూడదు పిల్లల తాలూకా ప్రాణాలను మనం పనంగా పెట్టి ఈ రోజు ఎగ్జామినేషన్ నడపకూడదు అని చెప్పి గౌరవ లోకేష్ గారు ఈ రోజు మన అందరికి కూడా సూచనలు సలహాలు గవర్నమెంట్కి ఇస్తా ఉంటే దాన్ని కూడా పాజిటివ్ గా రిసీవ్ చేసుకోకలేక తిరిగి వాళ్ళ మీద ఒక కక్ష సాధింపు చర్యగా లోకేష్ గారు చెప్తే ఏం చేయడం ఏంటి అన్న దృక్పథంతో ఈ రోజు విద్యార్థుల మా ప్రాణాలతో చెలగాట మారుతూ ఎంతో మంది కుటుంబ సభ్యుల తాలూకా తల్లిదండ్రుల తాలూకా గర్భ సోకానికి వీళ్ళు నాంది పలుకుతున్నారా అన్నదైతే నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఈ రోజు మనం ఆలోచించుకుంటే సుమారుగా టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్స్ దగ్గర దగ్గర ఆరు లక్షల మంది రాస్తున్నారు సుమారుగా అంటే ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ సుమారుగా ఆరు నుంచి ఏడు లక్షల మంది రాస్తున్నారు అంటే దగ్గర దగ్గర పదమూడు పద్నాలుగు లక్షల మంది ఈ రోజు ఎగ్జామినేషన్ కి అటెండ్ అవ్వడం అనేది జరుగుతుంది అంటే పదమూడు పద్నాలుగు లక్షల మంది అటెండెన్స్ అటెండెన్స్ అవ్వాలి అనుకుంటే ఈ రోజు వాళ్ళందరికీ ఎటువంటి ఎస్టాబ్లిష్మెంట్ మీరు ఇస్తున్నారు ఎటువంటి ప్రికాషన్స్ మీరు తీసుకుంటున్నారు అంతమంది గా బయటకు వచ్చి రోజు ట్రాన్స్పోర్టేషన్ చాలా మంది పల్లెటూర్ల నుంచి ఎగ్జామినేషన్స్ కి పట్టణాలకు వచ్చే రాసే పరీక్షా సెంటర్ల దగ్గరకు వచ్చి రాసే పరిస్థితి బస్సుల్లో ప్రయాణిస్తారు ఆటోల్లో ప్రయాణిస్తారు కొంతమంది టూ వీలర్స్ మీద వస్తారు కొంతమంది నడుచుకొని వస్తారు వాట్ మే మేబీ ఏం జరిగినా వాళ్ళు అక్కడ నుంచి సుమారుగా కొన్ని కిలోమీటర్లు దాటి ఎగ్జామినేషన్ సెంటర్కి వచ్చి వాళ్ళ ఎగ్జామినేషన్ రాసి తిరిగి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళటం ఈ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకేమో కోవిడ్ కి సంబంధించిన వాళ్ళు కూడా వారి బ్యారియర్స్ వాళ్ళు తయారవటం ఇక్కడ చూస్తే ఇదంతా ఎస్టాబ్లిష్ చేయడానికి టీచర్ ఫ్యామిలీస్ కి సంబంధించిన వాళ్ళు కూడా చాలా మంది ఎఫెక్ట్ అవ్వటం ఓవరాల్ గా చూసుకుంటే దగ్గర దగ్గర కోటి మంది ప్రజలు ఈ ఎగ్జామినేషన్ బేస్ చేసుకొని కి దగ్గర అవుతారు కోవిడ్ బారిన పడతారు అని చెప్పి లెక్కలు రాస్తా ఉంటే వీళ్ళకి అవేమి పట్టనట్టు ఇప్పుడు ఈ టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్స్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ గనక పెట్టకపోతే ఆంధ్రప్రదేశ్ తాలూకా భవిష్యత్ ఏదో పాడైపోతుంది అన్నట్టు ప్రగల్భాలు పలుకుతూ నీతి కబుర్లు మాట్లాడుతూ ఉంటే సిగ్గనిపించట్లేదా అని అడుగుతున్నాను నేను ఎందుకంటే ఈ రోజు పిల్లల తాలూకా మానసిక పరిస్థితి ఎలా ఉందంటే పెడతానంటే పెడతానని చెప్పు పెట్టను అంటే పెట్టను అని చెప్పు అంటే ఓవరాల్ గా ఈ రోజు సుమారుగా కోవిడ్ లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో లాస్ట్ ఇయర్ కూడా ఆన్లైన్ క్లాసెస్ లోకి పరిమితం అయిపోయారు తర్వాత కొంత కొంతకాలం తర్వాత మేము చాలా కోవిడ్ ని కట్టడి చేసేసామని చూపించుకోవడానికి స్కూల్ ఓపెన్ చేశారు కాలేజీలను ఓపెన్ చేశారు కాలేజీలకు పర్మిషన్లు ఇచ్చారు పర్మిషన్ ఇచ్చిన నేపథ్యంలో సుమారుగా మన రాష్ట్రంలోనే ఎగ్జాంపుల్ చెప్తున్నాం ఒక ఎగ్జాంపుల్ రాజమండ్రి తిరుమల కాలేజీలో దగ్గర దగ్గర రెండు వందల మంది ఒకేసారి పిల్లలు కోవిడ్ బారిన పడి ఇళ్లకు చేరుకున్నారు కాలేజ్ మూతపడింది అదే విధంగా ఆంధ్ర యూనివర్సిటీలో దగ్గర దగ్గర ఇరవై ఐదు మంది ఒకే రోజు మనకి కోవిడ్ బారిన పడితే వాళ్ళు చూసుకునే దిక్కు కూడా ఎవరు లేకపోతే ఆ యూనివర్సిటీ కూడా ఆ బ్లాక్ కూడా క్లోజ్ చేసుకోవాల్సి వచ్చింది అంటే సుమారుగా దగ్గర దగ్గర మీరు చేసిన మీ తొగులక చర్య వల్ల మీ సైకో మనస్తత్వం వల్ల చాలా మంది చిన్న చిన్న పిల్లలు కూడా మొన్న కూడా కోవిడ్ బారిన పడి చాలా మంది ఇబ్బంది పడ్డారు అటువంటి అటువంటి నేపథ్యంలోంచి ఎగ్జామినేషన్స్ కి చదువుకొనడానికి కూడా వాళ్ళకి సరైన ఫెసిలిటీస్ లేని ఇటువంటి సమయంలో ఎగ్జామినేషన్ పెడతామని ఒక్కసారి ఎగ్జామినేషన్ వాయిదా వేస్తున్నామని ఒకసారి మళ్ళా ఇప్పుడు పెడతామని ఒక్కసారి అంటే ఓవరాల్ గా వాళ్ళ మానసికమైన ఒత్తిడి ఎంత మేరకు వాళ్ళ దగ్గర ఉంటుందో ఎంత మేరకు మానసిక ఒత్తిడి పడతారో పిల్లలు అర్థం చేసుకుంటున్నారా వాళ్ళ మానసిక ఒత్తిడి అనేది ఇంపాక్ట్ తల్లిదండ్రుల మీద పడుతుంది తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఈరోజు అంటే ఓవరాల్గా పిల్లల్ని పంపించాలంటే భయం పంపించకపోతే ఎగ్జామినేషన్ ఆగిపోద్ది పిల్లడు ఫెయిల్ అవుతాడు అంటే ఒక రకమైన మానసికమైన ఒత్తిడిలో వాళ్ళు ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బంది పడే పరిస్థితి అంటే నేను ఒకటే మాట్లాడుతున్నా థర్డ్ వేవ్ అంటున్నారు నేనేమంటానంటే డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు వీళ్ళకి ఏమైనా రికార్డెడ్ రికార్డెడ్గా రాసి పంపించాడా ఆంధ్రప్రదేశ్లోని టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లకి కోవిడ్ రాదు అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వీళ్ళు రాసి పంపించారు లేదంటే ఎవరైనా శాస్త్రవేత్త రాసి పంపించాడా ప్రపంచం అంతా గోల గోల పెడుతోంది థర్డ్ వేవ్ వస్తుంది థర్డ్ వేవ్ అంతా కూడా చిన్న పిల్లల మీద ప్రభావం చూపిస్తుంది పిల్లలందరూ కూడా చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతారు అటువంటి సమయంలో మన పిల్లలు కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది మన గవర్నమెంట్ల మీద ఉంది అని చెప్పి కోకొలలుగా శాస్త్రవేత్తల దగ్గర నుంచి డబ్ల్యూహెచ్ఓ వరకు ప్రతి ఒక్కరు కూడా రోజు మనకి చెప్పి మనల్ని ఒక రకంగా చెప్పాలంటే వాన్ చేస్తా ఉంటే ఇటువంటి సందర్భంలో టెన్త్ క్లాస్ వాళ్ళకి ఇంటర్మీడియట్ వాళ్ళకి ఎగ్జామినేషన్స్ పెడుతున్నాము అంటే ఏమనుకోవాలి ఇది మూర్ఖపు చర్య కాదా ఇది మెంటల్ చర్య కాదా ఇది సైకో చర్య కాదా ఈ సైకో చర్యలకి ఈ మెంటల్ చర్యకి ఎవరైనా మెంటల్ మామా అనేసరికి ఒక్కొక్కరికి ఏంటది కోపాలు పొడుచుకొచ్చేస్తున్నాయి ఎందుకంటే ఇవన్నీ మెంటల్ చర్యలే ఓవరాల్ గా చెప్పాలంటే వ్యాక్సినేషన్ విషయం గుర్తు వద్దాం అసలు చిన్న పిల్లల మీద వ్యాక్సినేషన్ వెయ్యొచ్చు లేదా ఇంకా ట్రయల్స్ జరుగుతున్నాయి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి ప్రజలు కూడా నేను చెప్పాలి కోవిడ్ రాకుండానే సుమారుగా రెండు సంవత్సరాల నుంచి హోమ్ క్వారంటైన్ లో ఉన్నాడండి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు అర్థమవుతుందో లేదో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు హోమ్ లో ఉండి కూడా ఆయన మొన్న బయటకు వచ్చి వ్యాక్సినేషన్ వేయించుకున్నారు మరి ఇన్ని రోజుల వరకు వ్యాక్సిన్ బయటకు వచ్చి ఎగ్జామినేషన్ రాయవలసిన చిన్నపిల్లలు వ్యాక్సిన్ లేకుండా ఎలా బయటకు వచ్చి ఎగ్జామినేషన్ రాస్తారు చిన్నపిల్లలకి వ్యాక్సినేషన్స్ ఇచ్చిన తర్వాత ఎగ్జామినేషన్ పెట్టాలని ఇంగిత జ్ఞానం లేదా మాట్లాడితే ఈ అక్కచెలంలు అందరి తాలూకా పిల్లలకి నేను మంచి మామనే అంటాడు ఆ మంచి మామో లేకుంటే మెంటల్ మామో సైకో మామో కంసమామో ఎవరో ఈ రోజు చిన్నపిల్లల్ని అడిగితే తెలుస్తుంది బయటకు వచ్చి చిన్నపిల్లల దగ్గరికి వచ్చి మాట్లాడితే తెలుస్తుంది అంటే ఓవరాల్ గా వీళ్ళ వీళ్ళ తాలూకా సైకోజం ఎలా చూపిస్తున్నారంటే ఇక్కడ ఏదో మేము ఎగ్జామ్ ఎవరు ఎగ్జామినేషన్ కండక్ట్ చేయట్లేదు మేము ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేసి మేము చూపించేద్దాం అనగా మీ తాలూకా పబ్లిసిటీకి ప్రగల్భాలకి చిన్నపిల్లల తాలూకా ప్రాణాలు తీకండి ఏమండి ఎవరు 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 మాట్లాడుతున్నారు ఒక లీడర్ తినదరక వీళ్ళందరూ మాట్లాడుతున్నారని నాకు అర్థం కావట్లేదు తినదరక్కేనా పక్కన తెలంగాణ వాళ్ళు మొత్తం అన్ని ఎగ్జామినేషన్స్ క్యాన్సిల్ చేసుకున్నారు సిబిఎస్ఈ ఐసీఎస్ఈ స్టే తెలంగాణ స్టేట్ సిలబస్ చుట్టుపక్కల నాలుగైదు రాష్ట్రాలు వీళ్ళందరూ దేనికి ఎగ్జామినేషన్స్ క్యాన్సిల్ చేసుకున్నారు మరి వీళ్ళందరి తాలూకా పిల్లల భవిష్యత్తు మీద ఆధారపడలేదా ఎగ్జామినేషన్స్ అంటే ఓవరాల్గా ఇక్కడ వీళ్ళు ఇతను చూపించుకోవాల్సింది ఏంటంటే కోవిడ్ విషయంలో కంప్లీట్ గా ఫెయిల్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయిన దానికి కప్పికి పుచ్చుకోవడానికి మేము ఎగ్జామినేషన్స్ మేము కండక్ట్ చేసేస్తున్నామని చూపించి మేము కోవిడ్లో చాలా బాగా చేసేసామని చెప్పడానికి విద్యార్థుల తాలూకా ప్రాణాలని పణంగా పెట్టి ముందున పెట్టి మీరు ఆటలాడుతున్నారు అసలు ఎస్టాబ్లిష్మెంట్ ఎక్కడుంది ఒక ఎగ్జామినేషన్ చేయాలి అనుకుంటే దానికి ఉన్న కి టూ మంత్స్ టు త్రీ మంత్స్ పడుతుంది అంటే ఓవరాల్ గా మార్చిలో ఎగ్జామ్స్ జరగాలంటే డిసెంబర్ నుంచి ఎగ్జామినేషన్ ప్రోసెస్ స్టార్ట్ అవ్వాలి ఎగ్జామినేషన్ సంబంధించి చీఫ్ ఎగ్జామినర్స్ ఇన్విజిలేటర్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ వీళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ వీళ్ళ తాలూకా ట్రైనింగ్స్ క్వశ్చన్ పేపర్ ప్రింటింగ్ హాల్ టికెట్ డిస్ట్రిబ్యూషన్ ఓవరాల్ గా ఎగ్జామినేషన్ సెంటర్ పెంచే కార్యక్రమం ఇన్ని జరగాలి ఇవన్నీ జరగాలంటే ఎంత ఫాస్ట్ గా ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఎయిటీన్ అవర్స్ ఎంప్లాయీస్ పనిచేసినప్పటికీ కూడా మినిమంలో మినిమం టూ టు త్రీ మంత్స్ పడుతుంది మీరు ఇచ్చిన టైం ఎంత జూలై ట్వంటీ ఫిఫ్త్ అన్వర్డ్స్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జూలై సెవెంత్ ఆన్వర్డ్స్ ఐ థింక్ సో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అన్నారు పోనీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మేము పెడతాము టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్ మేము పెడతాము అని చెప్పిన తర్వాత కనీసం ఎగ్జామినేషన్ సెంటర్కి ఎంతమంది పిల్లలు మీరు ఎలవ్ చేస్తున్నారు కొత్త ఎగ్జామినేషన్ సెంటర్ నిర్ణయిస్తున్నారు ఈ విషయం మీదైనా అసలు మీకు ఏమైనా క్లారిటీ ఉందా దీని గురించి ఎవరైనా మాట్లాడితే మా భజన బృందం బయటకు వచ్చేస్తుంది చిడతలు పట్టుకొని ఏమిరా అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద వేగ వాళ్ళము జగన్మోహన్ రెడ్డి చందమామ జగన్మోహన్ రెడ్డి జాబిల్లి అనుకుని మాట్లాడతారు కొంతమంది బయటకు వచ్చి అంటే ఇక్కడ ఉన్న ఫ్యా ఫ్యాక్ట్ కూడా అర్థం చేసుకునేటంత తెలివితేటలు గాని అంత తాలూకా క్వాలిఫికేషన్ కూడా లేని వాళ్ళందరూ కూడా ఈ రోజు అక్కడ మెయిన్ మెయిన్ పోస్ట్ లో ఎమ్మెల్యేలో ఉండడం మా దౌర్భాగ్యం అది మా దౌర్భాగ్యం ఇటువంటి వాళ్ళందరూ కూడా మాట్లాడతారు ఈరోజు బయటకు వచ్చి మళ్ళీ పైగా ఏం మాట్లాడతారంటే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చందమామ మెంటల్ ఏమో చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారు గారి గురించి మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు మెంటలా మెంటరా అన్న సంగతి రాజకీయంలో ఓనమాలు నేర్చుకున్న మీలాంటి వాళ్ళందరికీ బాగా తెలుసు ఆయన రాజకీయ గురువు అండి మనలాంటి వాళ్ళందరికీ అలాంటి వ్యక్తిని పట్టుకొని మీరు మాట్లాడుతున్నారంటే ఇంకా మీ తాలూకా సంస్కారం ఎంతవరకు ఉందో ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది ఆ విషయాన్ని పక్కన పెట్టుకుంటే ఈ రోజు ఎగ్జామినేషన్ కి సంబంధించి ఇంత ఇంత ఓవర్ రియాక్ట్ అవుతున్న ఈ జగన్మోహన్ రెడ్డి గారికి సురేష్ ఆదిమూలపు సురేష్ విద్యాశాఖ మంత్రి గారికి ఒకటే అడుగుతున్నారు మీరు ఎగ్జామినేషన్స్ ఆగస్టులో పెట్టి రిజల్ట్ కి సెప్టెంబర్లో రిజల్ట్ ఇచ్చి ఆగస్ట్ లో రిజల్ట్ ఇస్తామంటు అంటున్నారు సెప్టె ఎగ్జామినేషన్స్ అంటే అంటే సుమారుగా జూలై నుంచి సెప్టెంబర్ సెకండ్ రిజల్ట్ అంటున్నారు మీరు అంటే ఎగ్జామినేషన్స్ అయిపోయేసరికి ఆగస్ట్ అవుతుంది రిజల్ట్ ఇవన్నీ వచ్చేసరికి సెప్టెంబర్ సెకండ్ అంటున్నారు మొత్తం ఎగ్జామ్ రిజల్ట్ వచ్చి సర్టిఫికేట్స్ ఇష్యూ అయిన ట్రాప్కి అక్టోబర్ అవుతుంది అంటే మీరు ఎకడమిక్ ఇయర్ అక్టోబర్ లో స్టార్ట్ చేస్తే నెక్స్ట్ ఎకడమిక్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారండి ఆదిమూలపు సురేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు అసలు అకాడమిక్ ఇయర్కి ఎన్ని మంత్స్ ఉండాలి ఎంత స్పాన్ ఉండాలి ఎంత సిలబస్ కవర్ చేయాలి ఎంత సిలబస్ ఉంటుంది దాని ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి ఇవన్నీ కూడా నాకు తెలిసి యు ఆర్ వెరీ హైలీ ఎడ్యుకేటెడ్ మరి మీలాంటి వాళ్ళందరూ నోరు ఈనం ఊహిస్తున్నాడా లేకపోతే ఏమి చేతకాక చెయ్యలేక మీరు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారా అన్న సంగతి అయితే నాకైతే అర్థం కాదు